మహానటి లాంటి ఉత్తమ కథా చిత్రాల్లో నటించి ప్రశంసలు అందుకొంచున్న అందాల భామ కీర్తి సురేష్ త్వరలోనే పెళ్లి కూతురు కాబోతోందనే ప్రచారం దక్షిణాది మీడియాలో ఊపందుకుంది. తల్లిదండ్రులు కుదిర్చిన సంబంధాన్ని ఈ జాతీయ ఉత్తమ నటి చేసుకోబోతున్న విషయం చర్చనీయాంశంగా మారింది. కెరియర్ ఉన్నత స్థాయిలో కొనసాగుతున్న సమయంలో కీర్తి సురేష్ పెళ్లి చేసుకోవడం ఏంటనే ప్రశ్నలు ప్రస్తుతం మీడియాలో వస్తున్నాయి. అయితే ఇంతకు కీర్తి సురేష్ చేసుకోబోయే పెళ్లి కొడుకు ఎవరు అంటే అందం అభినయం రెండు కలిసి ఉన్న యువ హీరోయిన్లలో కీర్తి సురేష్ అనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. సావిత్రి బయోపిక్ మహానటి చిత్రంలో ఆమె అభినయంతో కోట్లాది మంది ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఈ సినిమాలో ఉత్తమ నటన ప్రదర్శించినందుకు గాను ఆమె జాతీయ ఉత్తమ నటి అవార్డును అందుకున్న సంగతి తెలిసిందే. ఇక కీర్తి సురేష్ విషయానికొస్తే ఆమె కుటుంబానికి సినీ రాజకీయ నేపథ్యం ఉంది. తండ్రి సురేష్ వ్యాపారవేత్తనే కాకుండా కేరళ బీజేపీలో కీలక నేతగా వ్యవహరిస్తున్నారు. తల్లి మేనకా కూడా సినీ నది అనే సంగతి తెలిసిందే. అయితే తమ కుమార్తెకు పెళ్లి చేసి ఓ ఇంటిదాని చేయాలనే ప్రయత్నాలను ముమ్మరం చేశారనేది దక్షిణాది మీడియా రిపోర్ట్. అయితే బీజేపీ పార్టీలో కీలకంగా కొనసాగుతున్న ఓ వ్యాపారవేత్త కుమారుడితో పెళ్లికి సంప్రదింపులు జరుగుతున్నాయని ఆ సంబంధాన్ని ఖాయం చూసే పనిలో ఉన్నట్టు తెలుస్తోంది. తల్లిదండ్రులు చేస్తున్న ప్రయత్నాలకు కీర్తి సురేష్ కూడా సానుకూలంగా స్పందిస్తున్నట్టు తెలుస్తోంది. కేరళలో మోస్ట్ వీఐపీగా చెలామణి అవుతున్న వ్యాపారవేత్త కోడలి అయ్యే అవకాశాలున్నాయని తెలుస్తోంది. కీర్తి సురేష్ పెళ్లి అరేంజ్డ్ మ్యారేజ్ గా చేసే పనులు తల్లిదండ్రులున్నారని, పెళ్లి కుమారుడి తండ్రితో కీర్తి తండ్రికి మంచి స్నేహపూర్వక సంబంధాలు ఉండటం కారణంగా ఈ పెళ్లి ఖాయమవుతుందని సినీ రాజకీయ ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ బిలీనీర్ కొడుకును కీర్తి సురేష్ పెళ్లి చేసుకోబోతూ ఉండటం సినీ వర్గాల హాట్ టాపిక్ గా మారింది. దక్షిణాది మీడియాలోనే కాకుండా జాతీయ మీడియాలో కూడా కీర్తి సురేష్ పెళ్లి విషయం ప్రముఖంగా మారింది. అయితే కీర్తి పెళ్లి విషయాన్ని తల్లిదండ్రులు ఇంకా ధృవీకరించలేదు. అయితే అధికారికంగా ఈ విషయాన్ని త్వరలోనే వెల్లడించే అవకాశం ఉందని చెప్తున్నారు. కీర్తి సురేష్ కూడా ఈ వార్తలపై పెద్దగా స్పందించకపోవడంతో పెళ్లి వార్తలు నిజమే అనే విధంగా ఎస్టాబ్లిష్ అవుతున్నాయి. ఇరు కుటుంబాల మధ్య సంప్రదింపులు పూర్తి కాగానే అధికారులు చెప్తున్నారు. కీర్తి సురేష్ పెళ్లి వార్తలపై ఆమె సన్నిహిత వర్గాలు కొట్టిపడేస్తున్నారు. జాతీయ స్థాయిలో ఉత్తమ నటి అయిన ఆమె ఈ పరిస్థితుల్లో పెళ్లి చేసుకోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం ఆమె పూర్తిగా కెరియర్ పైనే దృష్టి సారిస్తున్నారనే విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. దక్షిణాది భాషల్లో ఛాలెంజింగ్ రోల్స్ చేస్తున్నారు. ఇప్పుడు ఆమె పెళ్లి చేసుకోవడం అనేది రవీష్ అంటూ కొట్టిపడేస్తున్నారు. ప్రస్తుతం కీర్తి సురేష్ చేతి నిండా పలు ప్రాజెక్టులు ఉన్నాయి. దక్షిణాది చిత్ర పరిశ్రమలో బిజీగా ఉన్న తారక కీర్తి సురేష్ పలువురు అగ్రహీరోల సరసన నటిస్తున్నారు. సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న అన్నాతే చిత్రంలోను, కార్తీక్ సుబ్బరాజు పెంగ్విన్, మోహన్ లాల్ నటిస్తున్న మరక్కార్, అరబి కదలింటే సింహం, తెలుగులో మిస్ ఇండియా గుడ్ లక్ సఖీ రందే చిత్రాల్లో నటిస్తున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.